బ్రేకింగ్ న్యూస్. దేవరకర్ర నియోజకవర్గ కేంద్రంలో నేడు టీపీసీసీ ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రామదాస్ గారి అధ్యక్షతన తప్పుడు హామీలిచ్చి తెలంగాణ ప్రజానీకాన్ని దగా చేసి దశాబ్ద ఉత్సవాల పేరిట ప్రజాధనాన్ని వృధా చేస్తున్న బీఆర్ఎస్ వైఖరికి నిరసనగా దశాబ్ది దగ పేరుతో నేడు నియోజకవర్గ కేంద్రంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిరసన కార్యక్రమం నిర్వహించి ప్రభుత్వ వైఫల్యాలతో కూడిన కేసీఆర్ గారి దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన తెలియజేసిన దేవరకర్ర నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు. సందర్భంగా నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ తప్పుడు హామీలిచ్చి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆశ చూపి పేద ప్రజలను తెలంగాణ రాష్ట్రానికి 9 ఏళ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దగా చేస్తున్నారని అన్నారు. మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు జి మసూదన్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడి 10 ఏళ్లు గడువుకు ముందే ప్రజలను మభ్యపెట్టేందుకు 9 ఏళ్లకే తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరపడం బీఆర్ఎస్ దిగజారుతనానికి నిదర్శనమని అన్నారు. దశాబ్ది ఉత్సవాలలో ప్రజలు ఎవరు పాల్గొనడం లేదని జిఎంఆర్ గారు చెప్పారు. ఈ సందర్భంగా నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ తప్పుడు హామీలిచ్చి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆశ చూపి పేద ప్రజలను తెలంగాణ రాష్ట్రానికి 9 ఏళ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దగా చేస్తున్నారని అన్నారు. మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు జి మసూదన్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడి 10 ఏళ్లు గడవకముందే ప్రజలను మభ్యపెట్టేందుకు 9 ఏళ్లుగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరపడం బీఆర్ఎస్ దిగజారుతనానికి నిరాశనమని అన్నారు. దశాబ్ది ఉత్సవాలలో ప్రజలు ఎవరు పాల్గొనడం లేదని జిఎంఆర్ గారు చెప్పారు. 9 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వ రాష్ట్ర ప్రజలను ఒరిగిపెట్టింది లేదని అన్నారు. దళితులు, విద్యార్థులు, నిరుద్యోగులు, అన్నదాతలు, కార్మికులు, ఉద్యోగులు తదితర అన్ని వర్గాల ప్రజలు మోసం చేస్తూ కేసీఆర్ పాలన చేస్తున్నారని విమర్శించారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్ కుటుంబం ఒక్కటే లాభపడిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జరిపేది దశాబ్ది ఉత్సవాలు కాదని, దగా వేడుకలని జిఎంఆర్ గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి నిన్న రోజులు దాటినా ఇప్పటి వరకు చాలా మంది రైతుల ఖాతాలు డబ్బులు జమ కాలేదని, అలా కేఆర్ ప్రభుత్వం మాటలు చెప్పడం తప్ప చేసింది ఏమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి పాపపాయ చట్టం చేసుకోవాలని జిఎంఆర్ గారు కోరారు. దేవరకర్ర నియోజకవర్గంలో ముఖ్యంగా ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర రెడ్డి అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోతున్నాయని అన్నారు. కరివేన ప్రాజెక్టులో కమిషన్లు, చెక్ డ్యామ్ నిర్మాణంలో కమిషన్లు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీలో కమిషన్లు, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లో కమిషన్లు, ప్రతి పనిలో అవినీతి, ప్రతి దానిలో కమిషన్లు దండుకుంటున్నారని, కమిషన్లు ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర రెడ్డిని వచ్చే ఎన్నికల్లో కలిసికట్టుగా ఓడిస్తామని జిఎంఆర్ గారు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని కోరుతూ ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నామినార్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు జి మసూదన్ రెడ్డి గారు, దేవరకర్ర నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ వీరపల్లి శంకర్ గారు, తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్ గౌడ్ గారు, టీపీసీసీ ఆర్గనైజర్ సెక్రటరీలు కె అరవింద్ కుమార్ రెడ్డి గారు, కొండ ప్రశాంత్ రెడ్డి గారు, టీపీసీసీ ఎల్ సెల్ ఉపాధ్యక్షులు పల్లెసాగు ప్రశాంత్ గారు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు రామదాస్ గారు మరియు దేవరకర్ర నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దశాబ్ది ఉత్సవాల పేరు మీద ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ పార్టీ కార్యక్రమంగా నిర్వహిస్తూ పబ్లిసిటీ చేసుకుంటున్న బీఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క అవినీతిని బయటపెట్టాలని, ఇచ్చిన హామీలేవి నెరవేర్చకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ దశాబ్ది ఉత్సవాల పేరు మీద దగా చేస్తున్నారని చెప్పేసి గ్రహించి మా రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు పెద్ద ఎత్తున దేవరకర్ర నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో పెద్దలందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈరోజు నిరసన కార్యక్రమం పాల్గొన్నారు. మేము ఒకటే, మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా కేజీ టు పీజీ ఉచిత విద్య, ఫీజు రీయింబర్స్మెంటు, అదేవిధంగా నిరుద్యోగ వృత్తి, 2 లక్షల రూపాయల రుణమాఫీ, 12% రిజర్వేషన్స్ ముస్లింస్కి ఇస్తామన్నారు. ఇవన్నీ కూడా ఏవి నెరవేర్చకుండా ప్రజలకు, అదేవిధంగా దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పేసి ఏవి నెరవేర్చకుండా దశాబ్ది ఉత్సవాల పేరు మీద దగా చేస్తూ ప్రజలను మోసం చేస్తా ఉన్నారనే ఆలోచనతో మేము ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ చేసిన మోసాలను, పాల్పడ్డ అవినీతిని అందరూ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలి, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనే ఆలోచనతో ఉన్నారు కాబట్టి మేము కూడా పెద్ద ఎత్తున ప్రజలను, ఏదైతే మేము గతంలో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గతంలో అధికారంలో నెరవేర్చినాము. రేపు రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా
ముఖ్యంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి మా మానిఫెస్టోలో పెట్టుకోవడం జరిగింది. అదే విధంగా మహిళలకు కూడాగా బస్సులలో ఉచిత సౌకర్యం కల్పిస్తామని, యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామని, అదే విధంగా వాళ్ళకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలు కూడా కల్పిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ చేసిన మోసాలను కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు, వాళ్ళు చేసిన అవినీతిని కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ప్రజలు మాకు మద్దతు తెలుపుతూ ఉన్నారు, వాళ్ళకు అండగా మేము ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని ద్వారా మేము ఒకటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నారు. ఒకటి, మీరు మోసం చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు, ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చకుండా ఈ దశాబ్ది ఉత్సవాల పేరు మీద ప్రజలు ఎవరు పాల్గొనకపోయినా, ముఖ్యంగా పనికి ఆర పథకానికి ఎవరైతే ఉపాధి హామీ కూలీలు ఉన్నారో ఆ ఉపాధి హామీ కూలీలను పెట్టుకుని ఈ దశాబ్ది దగా పేరు మీద మీరు మోసం చేస్తూ ఉన్నారని చెప్పేసి ప్రజలకు తెలియజేయాలని ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందని చెప్పేసి తెలియజేసుకున్నారు. యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని మోసం చేస్తున్నటువంటి వారాసా ప్రభుత్వం, వారాసా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, వారి ఎమ్మెల్యేలు, వారి నాయకులు గత 15 రోజులుగా పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ సంబరాలు జరుపుతూ ఉన్నారు. ఈ సంబరాలలో ఎక్కడ కూడా ప్రజలు పాల్పంచుకోవడం లేదు. పూర్తి స్థాయిలో వారాసా పార్టీ కార్యకర్తలు, నాయకులు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటూ ఉన్నారు. ప్రజల భాగస్వామ్యం లేని ఈ సంబరాలు, ఇవి ప్రజలను దగా చేయడానికి అని చెప్పేసి కాంగ్రెస్ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ 9.5 సంవత్సరాల కాలంలో మీరు ఏ రంగంలో అభివృద్ధి సాధించారో ఒక్కసారి చెప్పాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేను ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మనం ఇందాక చూసినట్లు మా నియోజకవర్గ కేంద్రంలో ఒక ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టడానికి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు 9.5 సంవత్సరాల కాలం పాటు సమయం తీసుకున్నంటే వారు ఈ నియోజకవర్గ అభివృద్ధి పట్ల ఎంత చిత్తశుద్ధితో ఉన్నాడో అర్థమవుతా ఉంది. ఇక్కడ డిగ్రీ కళాశాల లేదు, కొత్తకాటలో డిగ్రీ కళాశాల లేదు, బాలికల జూనియర్ కళాశాల లేదు, ఎక్కడ కూడా స్కూల్ బిల్డింగ్లో టాయిలెట్స్ లేవు. విద్యార్థులు పెద్ద ఎత్తున అభివృద్ధి అంటే ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మీ ఉత్సవాలు చేసే పైసలు కనీసం ఆ టాయిలెట్ల ఖర్చు పెట్టినా కానీ విద్యార్థుల జీవితాలు బాగుపడుతున్నాయని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇవి సంబరాలు కావు, ప్రజలను మోసం చేయడమని మరొకసారి తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేసేదానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ సంబరాలు ఇవి చివరి సంబరాలని మీతో నేను మనవి చేసుకుంటాను. ముఖ్యమంత్రి కేసీఆర్ అనే దుర్మార్గుడు, రావణాసురుడు మరి ఏవైతే ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా పేద ప్రజల ఆత్మగౌరవాన్ని తీర్చకుండా తెలంగాణ ఏర్పడ్డదే. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం అది కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు ఇచ్చిర్రు. ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా దశాబ్ది ఉత్సవాలు జరుపుతా ఉంది టీఆర్ఎస్ పార్టీ. దానికి నిరసనగా ఇవాళ దశాబ్ది దగా మరి నిరసన కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నెరవేర్చాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ మేము అందరం కూడా దేవరకద్ర నియోజకవర్గంలో పాల్గొనడం జరిగింది. రైతులకు రుణమాఫీ కానీ, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఎవరైతే మరి చదువుకున్నటువంటి విద్యార్థులకు ఉద్యోగం లేనటువంటి వాళ్లకు నిరుద్యోగ భృతి కానీ, రైతులకు మరి రుణమాఫీ 3 ఎకరాల, దళిత గిరిజనులకు 3 ఎకరాల భూమి కానీ, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, ఇవన్నీ కూడా వెంటనే ప్రభుత్వం మరి ప్రజలందరికీ కూడా అందిస్తేనే వారందరూ కూడా ఆత్మగౌరవం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఒకటి, దగా ఉత్సవ ఏదైతే దశాబ్ది ఉత్సవాల మీద 100 కోట్ల రూపాయలు మరి దావతులు చేసుకుంటా ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. ఇదంతా కూడా ప్రజాధనం, ప్రజల ధనాన్ని మరి వృధా చేస్తున్నారు. ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చినా అవి నెరవేరుస్తారు కాబట్టి టీఆర్ఎస్ పార్టీని మరి వచ్చే ఎన్నికలలో ఓడించి మరి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే, మీ అందరు కూడా తెలుసు 2004 నుంచి మరి 14 వరకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నదో ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకం కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, రైతులకు 100,000 రూపాయల రుణమాఫీ కానీ, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు సంక్షేమం పేద ప్రజలకు జరిగింది. కనుక మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తే ఇవన్నీ కూడా జరుగుతాయని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను.